ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, భావాలు విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటున్నాయి. లోతైన విశ్లేషణ, ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఆలోచనలు, ఇవి ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే అది దేశాభిమానమైన, జాతీయ దృక్పథమైన, సమస్యలని సృజించే విధానమైన ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఉదాహరణకి ఆగస్టు 15 వైసీపీ టీడీపీ నాయకులు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఇదొక్కటి చాలు జనం తెలుసుకోవటానికి తేడా ఏంటనేది. నాయకుడికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారు ప్రజలని తెలుసుకోవటానికి ఇదొక్కటి చాలు. తను రాజ్యాంగాన్ని టచ్ చేశాడు, రాజ్యాంగ అంశాలని, స్త్రీ శక్తిని గురించి ఫోకస్ చేశాడు, ప్రజల హక్కులు బాధ్యతలను గురించి విడమర్చి చెప్పాడు. ఒక విధంగా ఇన్నాళ్ళకి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చే నాయకుడు దొరికాడు. అందుకే ప్రజలు కనెక్ట్ అవుతున్నారు, అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది నిజం. వైజాగ్లో అది రిషికొండ అయినా, ఎర్రమట్టి దిబ్బలైనా, విస్సన్నపేట భూ ఆక్రమణలైనా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశమైనా, ఏదైనా సరే ఉపన్యాసాలు లేకుండానే ఫీల్డ్ విజిట్స్ తోటి ఈ ప్రభుత్వ అక్రమాల్ని చాలా బాగా ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాడు. అందుకే ప్రజలు కనెక్ట్ అవుతున్నారు, అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతాడు గుడివాడ అమర్నాథ్? తను వాళ్ళ తాత ఎమ్మెల్యే అనట, పవన్ కళ్యాణ్ అన్నయ్యను చూసుకొని సినిమాల్లోకి వచ్చాడట. అనుకుందాం ఒక్క నిమిషం, మొదటి సినిమాకి అన్నయ్యే రికమెండ్ చేశాడని అనుకుందాం ఒక నిమిషం. ఓకే, సినిమాల్లోకి వచ్చుండొచ్చు, సినిమాల్లోకి వచ్చినాళ్ళు తన కెరియర్ బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంటే, వందలాది కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు మెండుగా ఉంటే, దాన్ని పరిశీవ్ చేయకుండా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో గుడివాడ అమర్నాథ్ సమాధానం చెప్పాల. తనకు కనుక డబ్బుల మీద ఆశ ఉన్నా, లేకపోతే పాపులారిటీ కోసమే సినిమాలు చేసుకోవాలనుకున్నా, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే కష్టాలు కొని తెచ్చుకునేవాడు కాదు. అదేనండి తేడా. ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నాడు కాబట్టే అంతటి లూక్రేటివ్ సినిమా కెరియర్ను వదులుకొని జనం కోసం మాటలు పడుతున్నాడు. ఇటువంటి వాడు నాయకులందరి చేత కూడా, సచ్చు నాయకులందరి చేత కూడా తిట్లు తినాల్సిన పరిస్థితులు తెచ్చుకుంటున్నాడు. ఆయనకి ఏమవసరమండి? ఒక్కసారి ఎవరైనా ఆలోచించండి, ఆయనకి ఏమవసరం? కేవలం జనం సమస్యల్ని, ఆంధ్రాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని చూసి చలించిపోయి స్పందించాడు కాబట్టే ఇలా రాజకీయాల్లోకి వచ్చాడు. అయినా గుడివాడ అమర్నాథ్కి అర్థం కాంది ఏంటంటే, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సెల్ఫ్ మేడ్. 2014 నుంచి ఇవాళ వరకు అన్నయ్య మద్దతుతోటి, అన్నయ్య వెనకుండి నడపటంతో రాజకీయాలు చేయట్లా, ఆయనకు ఆయన స్వతంత్రంగా రాజకీయ పార్టీ పెట్టి సొంతగా తన కాళ్ళ మీద తాను ఎదుగుతూ తన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెడుతూ రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన తెలియపోవచ్చు అమర్నాథ్కి, ఎందుకంటే అది ఆయన
రాజకీయాలు గుడివాడ అమర్నాథు రాజకీయ వారసత్వ హక్కు అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ తాత ఎమ్మెల్యే అట, కాబట్టి ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ తాత ఎమ్మెల్యే కాదు, తండ్రి ఎమ్మెల్యే కాదు, జనం జనం కోసం జనం ఆయన్ని తయారు చేశారు నాయకుడిగా. అది మనం మర్చిపోవద్దు. అందుకే జనానికి కనెక్ట్ అవుతున్నాడు, అందుకే జనం పవన్ కళ్యాణ్ వైపు ఎదురు చూస్తున్నారు. ఇదే తేడా అండి. ఇప్పుడున్నటువంటి నాయకులకి ఇప్పటికీ ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీస్గా అనుకున్నటువంటి పార్టీల నాయకులకి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి తేడా ఇదే. అందుకే జనం పవన్ కళ్యాణ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది నాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.